మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్ర పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది యోగదే తస్ నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం అయితే దానికంటే ముందుగా అసలు గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి ఆగస్టు మాసంలో మనకి మేషంలో కలిసినటువంటి కుజరాహువుల్లో కుజుడు పదకొండవ తేదీ నుంచి మేషం నుంచి వృషభంలోకి మారిపోతున్నాడు అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఆగస్టు మాసంలో కర్కాటకంలోకి పదిహేడవ తేదీ రవి కర్కాటకం నుంచి సింహంలోకి అదే సింహంలో ఉన్నటువంటి బుధుడు ఇరవై ఒకటో తేదీ నుంచి తన ఓన్ హౌజ్ అయినటువంటి కన్యా రాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా తులారాశిలో కేతువు కుమ్మ మకరంలో శని రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రారంభిద్దాం ఇక కుంభరాశి కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు వ్యయభావంలో ఉన్నాడు ఎప్పుడైతే రాశినాథుడు వ్యయభావంలో ఉంటూ కేతువుని ఆస్పెక్ట్ చేస్తున్నాడో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన ఎక్కడైనా సరే మీరు మదుపు పెడుతున్నారు దేనికైనా ఖర్చు పెడుతున్నారు ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తుంది అలాగే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి విదేశాలకు వెళ్ళేటువంటి లోని మీరు జాగ్రత్త పడాలి మరియు ధనస్థానాధిపతి రాశిలోకి సంచరిస్తున్నాడు అంటే ఎప్పుడైతే ధనస్థానాధిపతి రాశి వైపు వస్తున్నాడో గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానివ్వండి పెండింగ్లో ఉన్నటువంటి ధన సంబంధించిన విషయాలు కానివ్వండి కాస్త కదలిక అనేటువంటిది వస్తుంది దానికి ధైర్యంగా పరాక్రమంగా కొన్ని పనులు చేయడం ద్వారా మీకు రావాల్సినటువంటి గుర్తింపు కానీ మీకు రావాల్సిన షేర్స్ కానీ ఇవన్నీ మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కుజరాహువులు పదకొండవ తేదీ వరకు ఒకే రాశిలో ఉంటారు కాబట్టి ఈ సందర్భంలో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు అమ్మకాలకు చాలా బాగుంది గ్రహస్థితి అమ్మి మరలా కొనడానికి కూడా బాగుంటుంది పదకొండవ తేదీ తర్వాత మరొకటి ఈ కాంబినేషన్ వల్ల తెలియని ఒక ఉద్రేకత కోపం ఆవేశం ఇటు ఇవి కూడా వస్తుంటాయి మూడో స్థానంలో ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కాబట్టి కమ్యూనికేట్ చేసే విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించండి మీరు మరొకటి ఏంటంటే కొన్ని డీల్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని డీల్స్ కూడా మీకు సక్సెస్ఫుల్ అవుతాయి అందులో సందేహం లేదు కాకపోతే ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయము మరియు ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకొని మీరు చేసే ప్రయత్నాలు ఇరవై ఒకటవ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇరవై ఒకటవ తేదీ తర్వాత ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే ఇక్కడ సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉంటు ఉంటాడు పదిహేడవ తేదీ నుంచి అలాగే పంచమ స్థానాధిపతి కూడా సప్తమంలో ఉంటూ ఈ పదిహేడు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ ఐదు రోజులు మరి మరింత ముఖ్యంగా చెప్పుకోవాలి ఇది పర్టికులర్గా నీకు మీ మీ బంధువర్గంలో ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి పెద్దల అంగీకారంతో ముందుకు వెళ్ళడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే పదిహేడు నుంచి రవి తన స్వక్షేత్రంలోకి ఇరవై ఒకటో తేదీ నుంచి బుధుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు దీనివల్ల పార్ట్నర్స్తో చేసేటువంటి బిజినెస్లు పార్ట్నర్షిప్స్ ద్వారా చేసేటువంటి బిజినెస్లోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి తండ్రి గారి ఆరోగ్యము గురువుల నుంచి వచ్చేటువంటి కొంత ఒత్తిడి అంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే పాపం వారి గురించి మీరు తపన పట్టడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా కాస్త మీకు అంటే కొంతమంది చూడండి కొన్ని కాలేజెస్ విషయం కొన్ని కాలేజెస్లో జాయిన్ అవుతూ ఉంటారు వేరే వేరే దూర దూర విదేశాలకు వెళ్ళాలి ఆ యొక్క విషయాల పట్ల కొంత ఇబ్బంది కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి ఇవన్నీ గోచరిస్తున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామికి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి ఈ పదకొండవ తేదీ నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి సూర్యభగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు మరియు లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రము పఠనము చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక ఇప్పటి వరకు మనము మీ యొక్క రాశిరీత్యా గోచార ఫలితాలు మనం చెప్పుకున్నాం అయితే కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాకుండా ఎప్పుడూ కూడా మన జాతకం అనేటువంటిది మన పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది చాలా మటుకు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మలను అనుసరించి ఈ జన్మ ఎత్తడం జరుగుతుంటుంది అంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన గొప్ప పనులు తెలియక చేసిన చిన్న చిన్న తప్పిదాల మూలంగా ఈ జన్మలో ఆ యొక్క కర్మ మనకి అందుతూ ఉంటుంది తప్పు పనులు చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు గొప్ప పనులు చేయడం వల్ల మంచి సౌకర్యాలు వస్తూ ఉంటాయి అయితే జన్మజాతకాన్ని ఎలా చూసుకోవాలి అసలు మీరు జన్మించినటువంటి సమయం తీసుకోవాలి ముఖ్యంగా సమయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సమయాన్ని బట్టి లగ్నం మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం నడుస్తుంది అనేటువంటిది ఉంటుంది అలాగే మీరు జన్మించిన తేదీని నెలని సంవత్సరాన్ని ప్రదేశం కూడా కావాలి ఎందుకు ప్రదేశం కావాలంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారిపోతూ ఉంటుంది అదేవిధంగా మీరు జన్మించిన లగ్నం నుంచి ఈ తేదీ వారము అదేవిధంగా ఈ సంవత్సరము నెలబట్టి ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మీకు మీ ఎదుగుదలకి తోడ్పడేటువంటి గ్రహం ఏమైంది ఎవరు అది ఎలా ఉంది మీకు ధనాన్నిచ్చే గ్రహం ఎవరయ్యారు మీకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి మీకు గృహయోగం ఎప్పుడుంది వివాహయోగం ఎప్పుడుంది అంటే ప్రతి వ్యక్తికి కూడా గృహయోగం కానీ వివాహ యోగం కానీ లైఫ్లో ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో ఎవరైతే గృహం తీసుకోవడం కానీ వివాహం తీసు చేసుకోవడం కానీ జరుగుతుందో అప్పుడు అది కాస్త ఫలవంతంగా వెళ్తూ ఉంటుంది చాలామంది తెలియక ఏంటంటే వివాహం చేసుకోకూడని సమయాల్లో వివాహం చేసుకోవడం తద్వారా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ రకంగా వ్యాపారం కానివ్వండి వివాహం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి సంతానం సంబంధించిన విషయాలు కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ప్రతిదీ నా జన్మజాతకంలో ఉన్నట్లయితే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి మనిషి యొక్క జీవితం కానివ్వండి రెండు విధాలుగా ఉంటుంది ఈ రెండు ఒకేలాగా ఉంటాయి ఎలా అంటే ప్రతి మనిషి కూడా తను సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాడు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఏమవుతుంటుందంటే చూడండి చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక దగ్గరికి మనం ఒక ప్రదేశానికి ఒక గంటలో వెళ్ళగలం అనుకుందాం ఒక అరవై డెబ్భై కిలోమీటర్లు ఉన్న దూరంలో ఉన్న ప్రదేశానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు కానీ వెళ్దాం అనుకునేసరికి బోర్ని వర్షం పడుతున్నా అతను వెళ్ళే సమయంలో తగ్గుతుంది లేదా వెళ్ళే రూట్లో ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా అతను వెళ్ళేటువంటి సమయంలో గంట సేపట్లో వెళ్ళాల్సింది రెండు గంటలు పట్టవచ్చు వెళ్తున్నటువంటి వాహనం సరిగ్గా లేకపోయినా కూడా అతను మధ్యలో అక్కడ నాగొచ్చు అంటే ఏమిటి మీరు కరెక్ట్గా ఉన్నా మీకున్న పరిస్థితులు సరిగ్గా లేకపోతే కూడా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది కానీ అలా కాకుండా ముందుగా మీకు ముందుగా తెలిస్తే అంటే అలాగా మీరు ఈ రూట్లో వెళ్ళినట్లయితే ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోతారు కరెక్ట్గా గంటలో వెళ్ళలేరు ఇంకొక అరగంట ఇంకొక గంట ఎక్స్ట్రాగా ట్రాఫిక్లో ఎక్కువలసి వస్తుంది కానీ ఇంకొక రూట్లో వెళ్తే మీరు చేరుకుంటారనేటువంటి ఫోర్కాస్ట్ ఎప్పుడైతే మీకు గోచారంలో తెలుస్తుందో అంటే ఐ మీన్ ఒక ఫోన్లో ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం లొకేషన్ పెట్టుకొని వెళ్తే ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదో తెలుస్తుంది మనకి ఎక్కడ ఫ్రీగా రోడ్ వెళ్తుందో వెళ్ళిపోతే ఈజీగా చేరుకోగలుగుతాం అలాగే మనకి గోచార గ్రహాలు ఏం చెప్తాయి అంటే మీ జన్మజాతకం ఎంత ఉన్నప్పటికీ గోచార గ్రహాలు ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు నువ్వు డబ్బులు అనుకుంటున్నావా ఇవ్వకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు కొన్ని రోజులు ఆగి చెయ్యి లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయి లేదా నువ్వు ఇంకో ఒక వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి బలం లేదా ఉందా లేదా అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే మన జన్మజాతకము గోచారము కలుపుకొని చూసుకుంటూ ఉండాలి మన జీవితము మనకు ఉన్న పరిస్థితులు ఎలా అయితే మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటాం ఈ రకంగా మీరు గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ శ్రీమాత్రయన మహా